అందుకే ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసినా వాటిని తొక్కుకుంటూ ముందుకెళ్తున్నాను. నీరడ్డొచ్చినా తొక్కుకుంటూ వెళ్ళటం మాత్రం ఖాయం. అయితే రాజు రూపమెడలో తాళి కట్టాడని తెలిసినా వాణ్ణెందుకేం చేయలేకపోయావు? దీపక్, రూపమెడలో రాజే తాళి కట్టాడని ప్రూవ్ చేయటం నాకు నిమిషాల్లో పని. అలా చేయటం వల్ల రాజు రూపలకి తప్ప ఎవ్వరికీ ఎలాంటి ఉపయోగం లేదు. ఒకసారి ఆలోచించండి, రాజుగాడంటే అంకుల్కి అపారమైన నమ్మకం. అంత నమ్మకస్తుడు తన కూతురు మెడలో తాళి కట్టాడని తెలిస్తే ముందు కోప్పడిన తర్వాత ఆనందిస్తాడు. రాజు ఏం చేసినా నా గౌరవం పెంచడానికే చేశాడు అని రాజు రూపల పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడు. అదే జరిగితే మీరు కోరుకున్న ఆస్తి మీకు దక్కదు, నేను కోరుకున్న రూప నాకు దక్కదు. ఎప్పుడు కలవని గ్రహాలు రెండూ కలిసాయంటే ఏదో కీడు జరుగుతుందని మన పురాణాలు చెప్తాయి. వీళ్ళు ఏ కీడు శంకిస్తున్నారో ఒకసారి చూద్దాం. ఆ రాజుగాడు ఈరోజు సాయంత్రంలోపు నా గురించేదో నిరూపిస్తానన్నాడు. అలా నిరూపించడానికి వాడికున్న ఒకే ఒక ఆప్షన్ నా అండర్లో ఉన్న శైలు. ఆ శైలు ఎక్కడుందో వాడికి తెలీదు, వాడు దాన్ని పట్టుకునే ఛాన్సే లేదు. సో సాయంత్రంలోపు నన్ను వాడు ఏం పీకలేడు. వాడేం పీకలేనప్పుడు మా చిన్నమామ ఏం చేస్తాడో అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి రూపమెడలు నేను తాళి కట్టడం పక్కా. దానికి మీ సపోర్ట్ నాకు కొంచెం ఉంటే అది ఇంకొంచెం బలంగా ఉంటుంది. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతగా రూప ఆస్తిలో నేను చిల్లి గవ్వ కూడా ఆశించకుండా మొత్తం మీకే దక్కేలా చేస్తాను. మళ్ళీ మాట మార్చో కదా. రూప విషయం కాకుండా ఇంకేదైనా మాట మీద నిలబడేవాణి కాదేమో, కాని రూప విషయంలో నేనలా చేయను. నీ మీద నమ్మకం ఉంది గౌతమ్, సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం. రూపని నీకు దగ్గర చేయడానికి మేం చేయాల్సిన సాయం మేం తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ ఆంటీ. ఈ విషయంలో మీరు ఒప్పుకోకపోయినా రూపని మాత్రం వదిలేవాణి కాదు. నన్ను కాదన్న రూప నా సొంతమైతే ఆ కిక్ ఎలా ఉంటుందో నేను చూడాలి. నన్ను అసహించుకుంటున్న రూప నన్ను ఆరాధిస్తుంటే నేను చూడాలి. నాతో ఒక్క కలక్కనని రూప నాతో డజన్ మంది పిల్లల్ని కనటం నేను చూడాలి. ఇంకా చాలు ఆపు గౌతమ్, నీకు రూప కావాలి, మాకు ఆస్తి కావాలి. డీల్ ఓకే ఆంటీ. ఓకే. దేవుడా, మంచి మీద చెడు గెలవడానికి చేతులు కలుపుతున్నాయి, కానీ మీరు మంచిని మాత్రమే గెలిపిస్తారని నా విషయంలో నమ్మకం కలిగింది. ఇప్పుడు కూడా మా రాజన్నని గెలిపించు స్వామి. మా రాజన్న గెలిస్తే అన్న ప్రేమ కూడా గెలుస్తుంది. ఎలాగైనా నువ్వే గెలిపించాలి. ఇప్పుడు శైలం తీసుకెళ్ళకపోతే నేను కట్టిన తాళి తీసేసి గౌతమ్ తాళి కట్టడానికి కూడా ముహూర్తం పెట్టేశాడు. ఇప్పుడు శైలు ఎక్కడుందో కనిపెట్టకపోతే అమ్మాయి గారి జీవితం నాశనం అయిపోతుంది. అలా జరగకూడదు. అమ్మాయి గారి మెళ్ళలో తాళి కట్టింది నేనే పెద్దయ్యా అని పెద్దయ్యకి చెప్పేస్తే? వద్దు, ఇన్ని రోజులు చెప్పకుండా దాచి
ఇప్పుడు చెప్తే అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు. ఒకవేళ నిజమని నమ్మితే నమ్మక ద్రోహం చేశాను అనుకుంటారు. అప్పుడు నా మీద కోపంతో ఆయన అమ్మాయి గారిని ఆ గౌతమ్కిచ్చి పెళ్లి చేసేస్తారు. అలా జరగడానికి వీల్లేదు. బేటా, గౌతమ్కున్న అన్ని ప్లేసెస్ వెతికాను, ఎక్కువ టైం కూడా లేదు. ఎలా అయినా శైలుని తీసుకునే వెళ్ళాలి. దేవుడా, అమ్మాయి గారి జీవితం నాశనం అవ్వకూడదు అంటే ఆ శైలు ఎక్కడుందో నువ్వే చూపించాలి. బేటా, అల్లా బాలాకరేగా. చిల్లర్లేదు సాయిబు. పర్వాలేదు బేటా. ఏమ్మా బేటీ, ఎలా ఉన్నావు? నేనెలా ఉంటాను సాయిబు, పెళ్లి దోషంతో బాధపడుతున్నా. అది త్వరలోనే పోతుందిలే బేటీ. అవును, ఆ రోజు నా గెటప్పు కావాలని తీసుకెళ్ళి 1,000 రూపాయలు ఇచ్చావు కదా. అలాంటి గెటప్పులు కావాలంటే నాతో చెప్తూ ఉండు. అల్లా భలా కరేగా సా, పైసా దేనా పైసా. అల్లా భలా కరేగా సా, పైసా దేనా. అల్లా భలా కరేగా. రాజు, ఏమైంది? అంటే ఆ రోజు సాంబ్రాణి వేసింది సాయిబు గారు కాదనమాట. శైలును తప్పించడానికి రేణుకనే సాయిబు గారి గెటప్లో వచ్చిందనమాట. శైలును తప్పించడానికి నన్ను మోసం చేసిందంటే ఖచ్చితంగా రేణుక ఆ గౌతంతో చేతులు కలిపే ఉంటుంది. సరే సాయిబు, అలాంటివి ఏమైనా ఉంటే నీకే చెప్తా. ఠీకే బేటి. శైలు ఎక్కడుందో రేణుకకు తెలిసే అవకాశం ఉంది. ఎలా అయినా రేణుకను ఫాలో అయి శైలు ఎక్కడుందో తెలుసుకోవాలి. నేను వచ్చేసా. మీరేంది ఇంకా రాలేదు? ఎప్పుడు ఇంతే, నన్ను రమ్మంటారు, వీళ్ళు మాత్రం రారు. నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి, వీళ్ళెంత మోసగాళ్ళో నేను నిరూపిస్తాను. వాళ్ళు సాక్ష్యాలు తీసుకురావటం, ఈ పెళ్ళాగటం జరగని పని తల్లి. 5:50 పెళ్లి ముహూర్తం కాబట్టి 5:40 రూపా మెళ్ళో ఉన్న తాళి తీసేస్తాం. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నా రాజు వస్తాడు, శైలు తీసుకొస్తాడు, ఈ పెళ్ళి ఆపుతాడు. రాజు, ఏం చేస్తున్నావు రేణుక? ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నావు? గాముచ్చట నేను అడగాల, నువ్వు అడిగిపోతున్నావు రాజు. చిన్న పనుండి. ఓ రాజు, మన గురించి ఏమైనా సోంచాయించినవా? రేణుక, నీకు పెళ్లి దోషం ఉంది. ముందు ఆ దోషం పోనివ్వు, తర్వాత ఆలోచిద్దాం. కాని నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నాన్నకి ఫోన్ చేయాలి. నా ఫోన్లో చేయి రాజు. థ్యాంక్స్. రాజుతో గింత దగ్గరగా గింత ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైందో. పోనీలే, గిన్ని రోజులకైనా నా రాజు నాతో ప్రేమగా మాట్లాడిండు, గాది చాలు. ఎలాగైనా రేణుకని డైవర్ట్ చేయాలి. ఎలా చెప్తా?
తలుసుకోగానే ఎక్కడొచ్చేస్తున్నాయి. గేనే ఉండు రాజు, నీళ్ళు తీసుకొస్తా. రేణుక మెసేజ్ చేసింది ఏంటి? హాయ్ రేణుక. చైలో కోసం రాజు వెతుకుతున్నాడు. డోంట్ వరీ. నీ ఫ్రెండ్స్ ని నమ్మద్దు, వేరే ఎక్కడైనా పెట్టు. శైలుని తన ఇంట్లోనే బంధించాను, రౌడీల్ని కూడా కాపలాగా పెట్టాను. సరే గౌతమ్, జాగ్రత్త, బాయ్. సరే నాన్న, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. నా ఫోన్ పనిచేయకపోతే కంగారు పడతారని చేశాను. ఉంటాను. ఎక్కేళ్ళు అయినాయా రాజు? అవును రేణుక, నేను వెళ్ళొస్తాను. కాసేపు మాట్లాడు రాజు. అర్జెంట్ పనుంది, వెళ్తాను. ఏదో కలలా వస్తాడు, కళా కాదా అని సోంచే లోపే వెళ్ళిపోతాడు. రాజుతో ఇంత దూరంగా ఉంటే పని జరగదు. అత్తమామలతో అయినా మాటలు కలుపుతూ ఉండాలా. రాడు వాడు, రాడు వాడు, అబ్బా రాడు వాడి ప్రూఫ్స్ రావు. అతా అతా అతా, నమస్కారం పెద్దయ్య. స
శైలు అంటే ఇదేనా? కాదన్నయ్యా, మాకు కావాల్సిన అమ్మాయి. మా వాడు మోసం చేశాడు అంటే ఈ మాత్రం ఫిగర్ అయి ఉంటుందని కన్ఫ్యూజ్ అయిపోయాను. క్షమించమ్మా, నాకేది లోపల దాచుకోవటం ఇష్టం ఉండదు. అన్నీ బయటికి కక్కేస్తుంటా, అందుకే అందరూ తొక్కేస్తుంటారు. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? రూపాకి గౌతమ్కి పెళ్లి జరుగుతుందమ్మా. కాకపోతే గౌతమ్ ఇక్కడికే పెళ్లి జరుగుతుందమ్మా. గట్లట్లా? అదేనమ్మా, రాజుగాడు గౌతమ్ చేసిన మోసాలని ప్రూవ్ చేస్తారని సాక్ష్యాల కోసం బయటికి వెళ్ళాడు. వాడు సాయంత్రం లోపు వీణ్ణి మోసగాడు అని ప్రూవ్ చేయకపోతే రూపాకి గౌతమ్కి పెళ్ళి. ఒకవేళ రాజుగాడు ప్రూవ్ చేశాడనుకో, నా తమ్ముడి చేతిలో గౌతమ్ గాడికి ఒక్కడికే పెళ్ళి. Congratulations, my friend. మొత్తానికి రూప మెడలో తాళి కొడుతున్నావు, వినడానికి చాలా ఖుషిగా ఉంది. ఇందులో నీ సాయం కూడా ఉంది రేణుక. థ్యాంక్ యూ. ఏవుకో, మనలో మనకు థ్యాంక్స్ ఏంది. సరే సరే, నువ్వు వెళ్ళు. ఎవరైనా చూస్తే మన ఫ్రెండ్షిప్ బయటపడుతుంది. సరే. ఈ వాచ్లో చిన్న ముళ్ళు 5 దగ్గరే ఉంది, పెద్ద ముళ్ళు 5 దగ్గరే ఉంది. అంటే టైము 5:25. అంటే మనం ఆ రాజుకి ఇచ్చిన టైం అయిపోయింది. పంతులు గారు, మీ పని మీరు చూసుకోండి. అమ్మా, మహిళామ తల్లులారా, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకురండి. అమ్మా కాఫీ శుభ్రత పోయిరా. అమ్మా, అమ్మాయి తీసుకురా కాఫీ. ఒక్కటేనా నీకు తెలిసింది? చెల్లమ్మ టైం అయిపోతుంది, అమ్మాయి ఎక్కడ? అదిగో వస్తున్నారు. బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే. బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే. పందిట్లో పెళ్లి జరిగేనే. ఏడున్నాడు మా రాజు, ఇంకా రావట్లేదు. అయ్యో, పెళ్లి కూతురు వచ్చింది. పెళ్లి కొడుకు ఎక్కడ? అరే గౌతమ్, పెళ్లి కొడుక రారా. పెళ్లి కూతురు వచ్చింది. రూప, తమ్ముడు నువ్వేం కంగారు పడమ్మా. నా మేనల్లుడు ఖచ్చితంగా నిప్పే.
మీ వాడు అందుకనే అడుగుండా అటే పారిపోయాడు. నాతో ఛాలెంజ్ చేస్తాడు ఆ తమ్ముడు వాడు, వాడి సంగతి తర్వాత చెప్తా. అమ్మా కూర్చోమ్మా, నువ్వేంటా మెల్లిగా వస్తున్నావు, పైలసి ప్రాబ్లమా, కూర్చో.